హైదరాబాద్ కెఫేస్ లో మార్నింగ్ టైం పూరి ఒక్కటే అమ్ముతారండి అందులో రెగ్యులర్ శనగపిండి కర్రీ కాకుండా ఇలాంటి కర్రీ ఇస్తారు ఆ కర్రీ నేను చూపెట్టబోతున్నాను టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ ప్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ రెండు టీ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించుకున్నాక అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను ఇది లేదంటే జీడిపప్పు గసగసాలు లేదా పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒక రెండు నిమిషాలు వేపుకున్నాక చల్లారినిచ్చి మెత్తని పేస్ట్ గా చేసేసుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక తరిగిన ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ బాగా వేగాక మూడు పచ్చిమిరపకాయలు లు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు అరకప్ అంతా పుదీనా వన్ ఆఫ్ ద మెయిన్ టేస్ట్ అండి కర్రీలోకి పుదీనా తర్వాత ఒక బంగాళదుంప ముక్కలు అరకప్పు పచ్చిపటాని వేసేసి మళ్ళీ అంతా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఇందులో ఒక టీ స్పూన్ కారం టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసేసి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చేసి ఉంటుందండి ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకొని మిక్స్ చేసి దింపేయడమే పూరిలోకి వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి